అనంతపురం జిల్లా తలుపుల మండలంలోని వేరుశెనగ పంట పొలాలను అగ్రికల్చర్ ఏవో సుమతి సందర్శించారు. వేరుశెనగ పంటకు వస్తున్న వ్యాధులు, వాటికి ఎలాంటి మందులు వాడాలనే వివరాలు రైతులకు వివరించారు. ఇక్కడైతే చీమలు పారాడుతున్నాయో అప్పుడు ఇది ఉంటుంది అని అర్థం. పెయిన్ బంక్ ఉంటుంది, పెయిన్ బంక్ ఉంటుంది అని అర్థం. ఏ చెట్లకైనా ఉంటుంది, ఎక్కడైనా. ఇది కొంచెము తీయగా ఉంటుంది, ద్రవాన్ని స్రవిస్తాయి, అవి తినేదానికి ఇవి వస్తాయి. అక్కడికి వెళ్దామా? మామూలు లీప్కిని అది లోపల ఉంటాయి అన్నమాట పురుగులు. ఇది చూడండి, ఈ ఆకు చూడండి, చెప్తా ఈ ఆకు ఎట్లా ఉంది, మామూలుగా ఉంది కదా, పలుసుగా ఉంది కదా, ఇది పట్టుకుంటాడు, ఇంత మందంగా ఉందో అది. అయితే కనుక కొంచెం పెయిన్ బంక అది కనిపిస్తోంది. ఆ పెయిన్ బంక మనము ముందస్తుగానే నివారణ చేసుకుంటే తప్ప చిన్న చెట్లు కాబట్టి రసం మొత్తం పీల్చేస్తున్నాయంటే ఈ కంది మొత్తం కూడా ఎండిపోతుంది, వచ్చే మొలక కూడా ఎండిపోతుంది. కాబట్టి రైతు సోదరులు దీనికి మొట్టమొదటిగా డైమిథియేట్ 2 ml 1 లీటర్ నీళ్ళకి కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ముందస్తుగా వేప నూనె 5 ml 1 లీటర్ నీళ్ళకి కలిపి పిచికారీ చేసుకొని దాంతోపాటు కొంచెం సర్ఫ్ పౌడర్ కూడా, అంటే వేప నూనె కరగడానికి మాత్రమే సర్ఫ్ పౌడర్ కూడా ఒక బిందెకి ఒక షాంపూ ప్యాకెట్ లాంటిది కలుపుకొని ఇది వేప నూనె కనుక పిచికారీ చేసుకున్నట్టయితే కొంచెం ఆకు తినే పురుగులు కూడా ఏవైనా ఉంటే కూడా వాటిని కూడా నివారించడానికి అవకాశం ఉంది. అలాగే ఒక 40-45 రోజుల్లో ఉన్న